Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరో వివాదంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన ఆరోపణలు చేసి వైసీపీ నేత ఆత్మహత్య యత్నం. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నేత మొగిలిచెర్ల జోజిబాబు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన సీఎం జగన్కు మద్దతు పలికిన వల్లభనేని వంశీ ఆయన అనుచరుడిపై సంచలన ఆరోపణలు చేస్తూ ఆత్మహత్య యత్నానికి పాల్పడడం స్థానికంగా చర్చనీయాంశమైంది. టీడీపీ నుండి బయటకు వెళ్లి వైసీపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన నాటి నుండి వల్లభనేని వంశీ రాకను గన్నవరం వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. వల్లభనేని వంశీ ఏర్లగడ్డ అనుచరుల మధ్య గొడవలు నిత్యకృత్యంగా మారాయి. ఇరు వర్గాల వారు బాహాటంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ ఆందోళనకు దిగిన సందర్భాలున్నాయి. అంతేకాదు దుట్టా వర్గానికి వల్లభనేని వంశీ వర్గానికి కూడా అసలు పొసగడం లేదు. టీడీపీ నుండి వచ్చిన వంశీ అనుచరులకు అన్ని కాంట్రాక్టులు అప్పగిస్తున్నారని మండిపడిన దుట్టా వర్గం నెల రోజుల క్రితం ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలియజేసింది. కాకులపాడులో 3 నెలల క్రితం రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన సందర్భంగా వల్లభనేని వంశీ దుట్ట రామచంద్రరావుల ముందే వైసీపీ కార్యకర్తలు 2 వర్గాలుగా ఏర్పడి బాహాబాహీకి దిగారు. ఇరు వర్గాల మధ్య మాటమాట పెరగడంతో అది కాస్త రాళ్లు రువ్వుకునేదాకా వెళ్లి పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దళితులకు కాంట్రాక్టు పనులు ఎందుకంటూ దళితులకు రావాల్సిన టెండర్లను వల్లభనేని వంశీ ఆయన అనుచరులు అడ్డుకుని తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ జోజుబాబు అనే వ్యక్తి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన స్థానికులు అతనిని అడ్డుకున్నారు. వల్లభనేని వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న క్రమంలో 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు ఆయన అనుచరులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే వీరి మధ్య పలుమార్లు చోటు చేసుకున్న విభేదాలకు సీఎం జగన్ జోక్యం చేసుకుని వారిద్దరిని కలిపినట్లుగా తెలుస్తోంది. వల్లభనేని వంశీకి దుట్ట రామచంద్రరావు వర్గానికి కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి స్థానికంగా కనిపిస్తోంది. అయితే ఇటీవల కాలంలో నియోజకవర్గంలో కాస్త గొడవలు తగ్గినట్లుగా అందరూ భావిస్తున్న సమయంలో ఓ వైసీపీ నేత ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడం, వల్లభనేని వంశీపై సంచలన ఆరోపణలు చేయడం గన్నవరంలో పరిస్థితి మారలేదు అనడానికి సంకేతంగా కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ వల్లభనేని వంశీకి టీడీపీ నుండి బయటకు వెళ్లిన సమయం కలిసి వచ్చినట్లుగా లేదు. వైసీపీలో అడుగడుగునా ఇబ్బందులు పడుతూనే ప్రతిఘటన ఎదుర్కొంటూనే ఉన్నారు. రకరకాల విమర్శలను తీవ్రస్థాయిలో ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.